నరమాంస భక్షకులు ఈ రష్యన్ దంపతులు 30 మందిని అతి ఘోరంగా చంపి తినేశారు. భార్య నటాలికి 42 ఏళ్లు, పట్ట దిమిత్రికి 35 సంవత్సరాలు. ఇద్దరు కలిసి చంపేసి ఆ తర్వాత నమిలి భోజనం చేసిన మనుషుల సంఖ్య 30 మంది. మనుషులను చంపి ఆరగించేయడం ఏమిటంటారా? నిజమే. రష్యాలోని క్రాస్ నోడార్ లో నివసిస్తున్న నటాలి దిమిత్రి దంపతులు ఇద్దరు మాంసాహార భక్షకులే. వారి ఘాతుకం వెలుగు చూడగానే ఇటీవలే పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. చూడ్డానికి మామూలుగా కనిపించే ఈ దంపతులు ఇద్దరు 1999 నుంచి బాగా నరమాంసం రుచిమరిగారు. అవసరమైనప్పుడల్లా దొరికిన మనిషిని దొరికినట్లే చంపేసి తినేసేవారు. దిమిత్రి భవన నిర్మాణ కార్మికుడిగా రోజంతా రెక్కలు ముక్కలు చేసుకునేవాడు. భార్య నటాలి మాత్రం ఇంట్లోనే కూచుని సీసాల కొద్ది మద్యాన్ని ఖాళీ చేస్తుండేదని పొరుగునే ఉన్న దుకాణదారు ఒకరు తెలిపారు. దిమిత్రి ఒక రోజు తన మొబైల్ ఫోన్ ను రోడ్డు పక్కనే మర్చిపోవడంతో విషయం వెలుగు చూసింది. దిమిత్రితో పాటు పనిచేసే మరో భవన నిర్మాణ కార్మికుడికి ఈ మొబైల్ దొరికింది. ఎవరిదా అని చూస్తుంటే అందులో ఖండాలుగా నరికి ఉన్న మానవ శరీర భాగాల ఫోటోలు కనిపించాయి. ఉలిక్కిబడిన ఆ వ్యక్తి మరింతగా వెతికేసరికి ఓ మృతదేహం శరీర భాగాన్ని నోట్లో పెట్టుకుని నవ్వుతూ ఫోటోకు ఫోజిచ్చిన దిమిత్రి కనిపించాడు. దీంతో ఆ వ్యక్తి భయంతో వణికిపోయాడు. నేరుగా ఫోటోను పట్టుకుని పోలీసులకు తీసుకెళ్లి చూపాడు. పోలీసులు రావడం, దిమిత్రి నివాసంపై దాడి చేయడం, లోపల కొన్ని మృత శరీరాల భాగాలు కనిపించడం, నిల్వ చేసి ఉన్న మాంస ఖండాలు కనుగొనడం అన్ని వరుసగా జరిగిపోయాయి. వెంటనే వారిద్దరిని అరెస్టు చేసి ఆరా తీస్తే వారు నరమాంసం రుచిమరిగిన వైనం వెలుగు చూసింది. దాదాపుగా 10 సంవత్సరాలుగా ఆ ఇంట్లోనే నివసిస్తున్న దిమిత్రి దంపతులు తమకు తెలుసని పొరుగునే ఉన్న ఓ దుకాణదారు తెలిపారు. తమ దుకాణానికి తరచూ వచ్చే దిమిత్రి దగ్గర నుంచి ఓ రకమైన వింత వాసన వచ్చేదని చెప్పారు. దిమిత్రి ఇంట్లో కుందేళ్లు కుక్కలను పెంచుకుంటున్న నేపథ్యంలో ఆ వాసనను పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.